రామ్ చరణ్ రంగస్థలం పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఎంత సక్కగున్నావే సాంగ్ అయితే ఈ మధ్య కాలంలో బెస్ట్గా చెప్పుకుంటున్నారు. అప్పట్లో విడుదల చేసిన రెండు టీజర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రిలీజ్కి దగ్గరవుతున్న తరుణంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ట్రైలర్ ఊహించినంతగా లేకపోవడం మరియు చిరంజీవి ఈవెంట్లో మాట్లాడిన పద్ధతి అభిమానుల్ని కలవరానికి గురిచేసింది. అసలే తమిళ ఫ్లేవర్ అంటూ కొందరు పెదవి విరిస్తే ట్రైలర్ మామూలుగా ఉండటం సినిమాపై డౌట్స్ పెంచింది. కానీ కొన్ని సోర్సెస్ ప్రకారం రంగస్థలం దర్శక నిర్మాతలు కావాలనే తమ సినిమాని లో ప్రొఫైల్లో ఉంచుతున్నారంట. తద్వారా థియేటర్స్కి వచ్చే ఆడియన్స్కి కొత్త అనుభూతి ఇవ్వచ్చనేది వారి అభిప్రాయంగా కనిపిస్తోంది. రంగస్థలంతో చరణ్ ఓవర్సీస్ మార్కెట్ పెంచుకోవడం ఖాయం అని కూడా అంటున్నారు. అనసూయ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటున్నారు. త్వరలో సెన్సార్కి వెళ్లనున్న రంగస్థలం ఈ నెల 30కి ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది.